హరి ఓం నమో నమోనమా చైనా ప్రభుత్వం ఏ విధంగా తమ దేశంలోని ముప్పై లక్షల మంది అక్షరాల ముప్పై లక్షల మంది ఇస్లామిక్ మతోన్మాదులను రాత్రికి రాత్రి మాయం చేసిందో అసలు ఆ చరిత్ర అంతా తెలుసుకుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది ఇదంతా తెలుసుకుంటే అరే ఇందులో కేవలం ఒక కనీసం ఒక ఐదు శాతమో పది శాతమో భారత ప్రభుత్వం అటువంటి చర్యలు కనుక తీసుకొని ఉంటే ఈరోజు హిందువులు ఈ విధంగా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదేమో అన్న సందేహం కూడా వస్తూ ఉంది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు భారతదేశంలో ఉన్నటువంటి ఈ కమ్మీ ఉన్మాదులు కమ్యూనిస్టు ము కమ్యూనిస్టుల ముసుగులో ఉన్నటువంటి ఇస్లామిక్ మతోన్మాదులు ఎప్పుడూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఉంటారు ఆహా వీళ్ళు ముస్లింలకి వ్యతిరేకులు అది ఇది అని చెప్పేసి మరి ఈ మావోయిస్టులు కమ్యూనిస్టుల యొక్క తాత ముత్తాతల దేశమైన చైనా దేశంలో ఆ చైనీస్ కమ్యూనిస్టులు ఏ విధంగా తమ దేశంలోని మైనారిటీలని రాత్రికి రాత్రి మాయం చేశారో వాళ్ళకి మాత్రం తెలీదు తెలిసినా వాళ్ళను నోరు మెదపరు అసలు ఏం జరిగింది ఎందుకు చైనా తమ దేశంలోని దరిదాపు ముప్పై నుంచి యాభై లక్షల మంది ముస్లింని హామ్ అని చెప్పి మాయం చేసిందో చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం మనం మీకు నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదండి గజవా ఏ హింద్ అని చెప్పేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ అతిపెద్ద ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో తమ యొక్క జనాభాను పెంచుకుంటూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని పూర్తిగా ఇక్కడి నుంచి తుడిపివేసి భారతదేశ మ్యాప్ మీద వాళ్ళ యొక్క జెండాని గుద్దాలనుకుంటూ ఉన్నారు ఇది ఒక అక్షర సత్యం దీనికోసం అనేక ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి ఈ మధ్య అటువంటి పిఎఫ్ఐ అనే సంస్థ మీద ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు దాడులు చేసి చాలా చాలా విస్తుపోయేటువంటి వాస్తవాలను తెలుసుకున్నారు ఇది ఇటువంటి ప్లాన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఖలిస్తాన్ ఖలీఫా దగ్గర నుంచి వచ్చింది ఈ ఖలీఫా ఎవరో కాదు ఇస్లామిక్ సామ్రాజ్యానికి మొత్తానికి ఏకైక రాజు ఖలీఫా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ ఖలీఫా పదవి అనేది ప్రస్తుతానికి లేదు దీన్ని పది పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు రద్దు చేశారు వాళ్ళు టర్కీని ఆక్రమించుకొని టర్కీని ముక్కల ముక్కల కింద కొట్టేసి ఈ టర్కీ రాజు ఖలీఫాగా ఖలీఫాగా ఉండేవాడు ఖలీఫా పదవిని రద్దు చేసేశారు కానీ ఇప్పట్లో ఉన్నటువంటి టర్కీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఖలీఫా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది మీరందరూ అనుకుంటున్నట్టుగా భారతదేశంలో ఇస్లామిక్ సామ్రాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నది పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ అందులో ఉంది పాకిస్తాన్ దానికి సపోర్ట్ ఇస్తూ ఉంది కానీ భారతదేశంలో ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నది టర్కీ ఇది మీకులో చాలామందికి తెలియదు ఒక భారతదేశంలోనే కాదు ఇటు మయన్మార్ మయన్మార్లో ఉన్నటువంటి ఆ రోహింగ్యా ముస్లిముల యొక్క చరిత్ర గురించి మనం నిన్న తెలుసుకున్నాము ఆ రోహింగ్యా ముస్లిములకి ఆ మతోన్మాదులకి ఫండింగ్ అంతా కూడా టర్కీ నుంచి వస్తున్నట్టుగా కనిపెట్టారు వాళ్ళు ఇటు భారతదేశంలోనే కాదు చైనాలో కూడా ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఉయిగూర్ ముస్లిం కమ్యూనిటీని వాళ్ళు వెపనైజ్ చేసి వాళ్ళకి ఆయుధాలు మరియు ఈ జిహాదీ సాహిత్యము ఇంకా వాళ్ళకి కావలసినంత డబ్బు ఇటువంటివన్నీ కూడా సరఫరా చేసి వాళ్ళని ఒక ప్రత్యేక ముస్లిం దేశం ఏర్పాటు చేయడానికి టర్కీ వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళని ప్రేరేపించింది మీకు తెలియని విషయం ఏమిటంటే భారతదేశంలాగే లేదా ఇంకొక మీ మిగతా ఇప్పుడు లండన్ కూడా ఇదే బాటలో నడుస్తూ ఉంది ఇలా యూరోపియన్ దేశాలు కూడా చాలా ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఇట్లాగే చైనా ప్రభుత్వం కూడా వీళ్ళని ఏమీ చేయకుండా కేవలం ఏదో నాలుగైదు అరెస్టులు చేసి కొంచెం హడావిడి చేసి ఊరుకుంటుందని టర్కీ ఎక్స్పెక్ట్ చేసింది కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే కమ్యూనిస్టులు మామూలు వాళ్ళు కాదు ఎవరి ముందైనా కుప్పిగింతలు వేయొచ్చేమో కానీ హనుమంతుడి ముందు కుప్పిగుంతలు వేయ హనుమంతుడి ముందు కుప్పిగింతలు ఒక సామెత ఉంటుంది అలా ఈ చైనీస్ కమ్యూనిస్టులు మావోయిస్టులు ఎటువంటి వాళ్ళంటే ఈ వాళ్ళ యొక్క మావోయిస్టు సిద్ధాంతాలకి సపోర్ట్ చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతోమంది బౌద్ధ సన్యాసుల్ని మత పెద్దల్ని ఇంకా దరిదాపు ఒక కోటి మంది సొంత ప్రజలను చంపేశారు మావో జెడాంగ్ ఈ మావో జెడాంగ్ ప్రపంచ చరిత్రలో ఒక అతిపెద్ద హంతకుడు అటువంటి జెడాంగ్ స్థాపించిన ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇటువంటి తీవ్రవాదుల్ని ఏం చేస్తుంది అనే విషయం ఎవ్వరూ అసలు ఊహించలేదు వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో పూర్తిగా ఇటువంటి ఈ మతోన్మాద శక్తులను ఈ ఆర్గనైజేషన్స్ను ఈ తీవ్రవాద భావజాలాన్ని రూట్స్ నుంచి పీకి అవతల పారేశారు వాళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు వాళ్ళకి వాళ్ళ దేశంలోని వాళ్ళ మీడియా కానీ వాళ్ళ దేశంలోని మేధావి వర్గం అంటే లిబరల్స్ కానీ ఇంకా వాళ్ళ దేశంలోని మిగతా ఏ విధమైనటువంటి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి మిగతా మతాల వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకి ఎటువంటి అడ్డు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర గట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ధైర్యం ఉంది వాళ్ళ దగ్గర న్యాయం ఉంది చైనీస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దగ్గర నేను చెప్పేది కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్కి ఈ మతోన్మాద శక్తుల గుండెల్లో గుబులు పుట్టింది చిన్నగా కాదు ఒక్కొక్క స్టెప్ తీసు చూస్తూ ఉంటే అసలు ఇదేదో ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ కథ అంతా కూడా మనం అసలు ఎప్పుడు బిగినైంది ఈ ఊగిర్ ముస్లిమ్స్ అనేవాళ్ళు అసలు చైనాలో ఇస్లాం మతం ఎలా వ్యాప్తి చెందింది భారతదేశం మొత్తాన్ని ఆక్రమించడానికి అరులు చాల్చినటువంటి ఇస్లామిక్ పెనుభూతం చైనాలోకి ఎలా ప్రవేశించింది చైనాలో ఎలా చావుదెబ్బ తినింది అనేది మనం పూర్తిగా చూద్దాం అసలు ఈ ఉయిగుర్ ముస్లిమ్స్ అని చెప్పేసి ఒక కొత్త పేరు పెట్టారు ఇలా వాళ్ళు ఏ దేశంలోకి వెళితే ఆ దేశం యొక్క ఐడెంటిటీని దొంగిలించి వాళ్ళు ఈ దేశం మాది అని చెప్పి కట్టుకథలు రాస్తారు అలాగే మయన్మార్లో రఖయాన్ ముస్లిమ్స్ రోహింగ్యా ముస్లిమ్స్ అని పేరు పెట్టుకున్నారు అసలు ముస్లిం అనే పదానికి లేదా ఇస్లాం అనే పదానికి మరియు మిగతా దేశాలకి ఎటువంటి సంబంధం లేదు ఇది ఆరిజినేట్ అయింది ఎక్కడ మిడిల్ ఈస్ట్లో ఇలా ఒక మతానికి మరి ఒక ప్రాంతానికి లింక్ చేసి ఈ ప్రాంతం మాదని క్లెయిమ్ చేసే ఆ విధానంలో వీళ్ళు ఈ విధంగా రోహింగ్యా ముస్లింలని ఇలా ఇంకా ఉయిగూర్ ముస్లింలు అని చెప్పేసి రకరకాలుగా పేర్లు పెడతా ఉంటారు అలాగే ఉయిగూర్ ముస్లింస్ అని పేరు పెట్టారు వీళ్ళు ఎవరో కాదు టర్కీ దేశం నుంచి అంతకుముందు చైనా కొంత బలహీనంగా ఉన్నప్పుడు చైనా మీదకి దండయాత్రలు చేసినటువంటి ఈ మంగోలు దండయాత్ర ప్రాంతంలో ఇంకా కొన్ని దండయాత్రల్లో వాళ్ళు ఈ టర్కీ నుంచి తమ జీహాద్ను కంటిన్యూ చేసి చైనాను కూడా ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతో అప్పట్లో అక్కడికి వెళ్ళి స్థిరపడ్డారు అలా నెమ్మది నెమ్మదిగా వాళ్ళు ర్యాట్స్ లాగా బ్రీడ్ చేస్తూ తమ యొక్క జనాభాని ఇప్పుడు దరిదాపు ఒక నాలుగు నుంచి ఐదు మిలియన్ల వరకు వాళ్ళ జనాభాని పెంచుకున్నారు అలా వాళ్ళ జనాభా కొంచెం బాగా పెద్ద బాగా పెరిగి ఒక సైజబుల్ పాపులేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అసలైనటువంటి హిడన్ ఫేస్ని బయటికి తీసి వాళ్ళు చాలా తప్పు చేశారు ఇక్కడ భారతదేశమో లేదా ఇంకేదో శ్రీలంక ఇట ఇలాంటి ప్రభుత్వాల్లాగా వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని చాలా చాలా తప్పుగా అంచనా వేశారు అలా వాళ్ళు వేసి వేసినటువంటి ఆ తప్పుడు అంచనాకి మామూలు తినలేదు వాళ్ళు వాళ్ళు అసలు ఏం చేశారు చైనా ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి చర్యల్ని కేవలం పై పైన నాలుగు అరెస్టులు లేదా ఎన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగా ఏదో పై పైన హడావిడి చేసి వదిలేయలేదు చైనా ప్రభుత్వంలోని టాప్ మోస్ట్ థింక్ ట్యాంక్ అంతా కూర్చొని వాళ్ళు చేసినటువంటి ఈ చర్యలకు అసలైన కారణం కారణం ఏమిటంటే క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ వెళ్తే వాళ్ళకి రూట్స్ అర్థమయ్యాయి ఆ రూట్స్ మీద దెబ్బ కొట్టాలని వాళ్ళు అలాగే దెబ్బ కొట్టారు వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఎక్కడైనా ఒకటే కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కొత్తగా ఏమీ ఉండదు మూడే మూడు ఒకటి రీప్రొడక్షన్ రెండు కన్వర్షన్ మూడు ఇన్ఫిల్ ఇన్ఫిల్ట్రేషన్ ఈ విధమైన మూడు మార్గాల ద్వారా వాళ్ళ యొక్క అజెండాను ఇంప్లిమెంట్ చేసి ఆ దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇదే విధంగా వాళ్ళు చైనా దేశంలో కూడా అక్కడ వన్ చైల్డ్ పాలసీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ ఆ వన్ చైల్డ్ పాలసీని వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ వాళ్ళు తమ యొక్క జనాభాని స్టడీగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఇక్కడలాగే వాళ్ళు ఎక్కువ మందిని వివాహాలు చేసుకునే వాళ్ళు ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకున్న దానికి ఆందోళనలు ఇంకా మాకు మా మతం ఇలా చెప్పిందని వాళ్ళు రకరకాలుగా మీడియాలోకి వచ్చి నిరసనలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు తర్వాత కన్వర్షన్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి హ్యాండ్ చైనీస్ని బుద్ధి బు ఆ బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళని భయపెట్టి ఇంకా మభిపెట్టి రకరకాలుగా మతం మార్చేవాళ్ళు తర్వాత ఆ నెమ్మది నెమ్మదిగా రెండు వేల ఐదో సంవత్సరం తర్వాత నుంచి ఆ చైనా ఉయ్యిగూర్ ప్రాంతంలో అల్ ఖైదా ఇంకా జైషే మొహమ్మద్ వంటి తీవ్రవాద సంస్థలని ప్రవేశించి అవన్నీ కూడా అక్కడ తమ తమ లోకల్ బ్రాంచ్ల్ని ఓపెన్ చేశాయి వాటన్నింటికి కూడా ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి టర్కీ నుంచి వచ్చాయి ఇలా టర్కీ యొక్క సహకారంతో కతారు టర్కీ ఇంకా దుబాయి ఇంకా అనేక మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఇలా ఆసియా దేశాల్లోకి కొమ్మరిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ దేశాల్లో తమ మతాన్ని వ్యాప్తి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకొని ఒక ఖలీఫా సామ్రాజ్యం తయారు చేద్దామని ఇలా వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు అక్కడ స్థాపించినటువంటి ఆ లోకల్ తీవ్రవాద బ్రాంచ్లన్నీ కూడా ముందుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ముస్లిం పాపులేషన్ని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరినీ ఒక జిహాదీలుగా మార్చేశారు రెండు వేల పదో సంవత్సరం నుంచి ఈ జీహాదీలందరూ కలిసి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతూ మాకు ఒక ప్రత్యేక ముస్లిం దేశం కావాలని ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చారు ఇక అప్పటి నుంచి గేమ్ బిగినైంది పంతొమ్మిది వందల డెబ్బైలోనే ఈ ఉయిగూర్లోని ఆ జహాదీన్ కలిసి యునైటెడ్ రెవల్యూషనరీ ఫ్రంట్ ఆఫ్ ఈస్ట్ టర్కిస్తాన్ అంటూ మాకు ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి వాళ్ళు ఒక తీవ్రవాద సంస్థను ప్రారంభించారు కానీ అప్పట్లోనే మన కమ్యూనిస్టు ప్రభుత్వం ఆ తీవ్రవాద సంస్థ తొక్క తీసింది దెబ్బతో ఆ తీవ్రవాద సంస్థ అడ్రస్ లేకుండా పోయింది కానీ ఆ తీవ్రవాద సంస్థలో పనిచేసినటువంటి కొంతమంది ఇప్పటికీ యాక్టివ్గా ఉంటూ మళ్ళీ రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరంలో వాళ్ళు పైకొచ్చారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో బ్యారెన్ టౌన్ కాన్ టౌన్షిప్ కాన్ఫ్లిక్ట్ అనే ఒక కాన్ఫ్లిక్ట్లో ఈ ఊర్ ముస్లింలందరూ అనేక ఆటోమేటిక్ ఆయుధాలు ధరించి అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ హ్యాండ్ చైనీస్ మరియు ఆ బౌద్ధ మతస్థులపై తమ యొక్క ప్రతాపం చూపించారు అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లో ఎంతోమంది బౌద్ధ మధస్థులు ప్రాణాలు కోల్పోయారు తొంభై ఏడులో జరిగినటువంటి ఇంకొక తీవ్రవాద ఇన్సిడెంట్లో కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు ఆ తీవ్రవాదులందరూ కూడా ఒక మసీదులో దాంకున్నట్టు గుర్తించిన చైనా వాళ్ళ మీ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఇంకొక అడుగు ముందుకేసినటువంటి ఈ ఊయగూర్ ఇస్లామిక్ తీవ్రవాదులు అనేక బస్సుల్లో బాంబులు పెట్టి ఇక్కడ భారతదేశంలో లాగా చాలామంది పొ చాలామంది చైనీయుల్ని పొట్ట పొట్టన పెట్టుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ఈ ఊరు ముస్లింల యొక్క మత పిచ్చి ఒక కొత్త లెవెల్కి చేరింది వీళ్ళ యొక్క మత పిచ్చి కొంచెం ఎక్కువైనప్పుడల్లా భారతదేశంలో ఏం చేస్తుంటారో మీకు తెలుసు ఏమీ లేదు మా మత గ్రంథాన్ని మా దేవుణ్ణి ఇంకా మా వాళ్ళని అంతా దూషించారు అవమానించారని చెప్పేసి వాళ్ళు అమాయకులైనటువంటి బౌద్ధ మతస్థులను హిందువులను లేదా ఎవరో ఒకరిని పబ్లిక్గా కొట్టి చంపేస్తూ ఉంటారు అదే వి అదే ఇన్సిడెంట్ రెండు వేల తొమ్మిది జూలై సంవత్సరంలో ఒక చిన్న ఫ్యాక్టరీలో జరిగింది ఆ ఫ్యాక్టరీలో ఒక హ్యాన్ చైనీస్ బౌద్ధ మతస్థుడిని వాళ్ళు మా దేవుడిని అవమానించాడు వీడంటూ అందరూ కలిసి కొట్టి చంపేశారు ఆ హ్యాన్ చైనీస్కి సపోర్ట్గా మాట్లాడినటువంటి ఇంకొంతమంది బౌద్ధ మతస్థుల్ని కూడా అందరినీ కలిపి ఈ ఊయగూరు ముస్లింలందరూ రౌండప్ చేసి వాళ్ళని రకరకాలుగా కొట్టి టార్చర్ పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేశారనమాట ఇలా అంతటితో ఈ సంఘటన ఆగిపోలేదు దాని తరువాత ఆ ఊయగూరు ప్రాంతంలో ఈ ఊయగూరు ముస్లింలందరూ కలిసి పబ్లిక్గా రకరకాలుగా వాళ్ళందరూ అనేక స్టేజ్ ప్రొటెస్టులు చేస్తూ ఇంకా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ బౌద్ధ మత బౌద్ధ మతస్థుల షాపులు తగలపెడుతూ వాళ్ళ వ్యాపారాలన్నీ నాశనం చేస్తూ ఇక్కడ బౌద్ధ మతస్తులు ఎవరు ఉండకూడదు వెళ్ళిపోవాలని చెప్పేసి నినాదాలు చేస్తూ వాళ్ళు ఒక చాలా పెద్ద ఆర్గనైజ్డ్ టార్గెటెడ్ క్యాంపెయిన్ నిర్వహించారు తమ ఒయిగురు ప్రాంతంలోని బౌద్ధ మతస్థులని హ్యాండ్ చైనీస్ని తరిమివేయడానికి అలా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు అనేక సంఘటనలు జరిగాయి ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో బుర్కా వేసుకోవాలా వద్దా మన స్కూల్స్లో బుర్కా అనేది వద్దని చెప్పేసి ఒక ఒక కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తూ ఉంది ఇదే విధంగా వీళ్ళ యొక్క ప్లాన్ ఇలానే ఉంటుంది రెండు వేల పదకొండవ సంవత్సరంలో హూటాన్ అనే ప్రాంతంలో ఎక్కడైతే వీళ్ళ జనాభా ఎక్కువ ఉందో అక్కడ స్కూల్స్లో ఇంకా కొన్ని విద్యాలయాల్లో ఇటువంటి ఈ బుర్కాలనే వద్దు మనం మీరు ఇంట్లో కావాలంటే వేసుకోండి బయట కావాలంటే వేసుకోండి అని చెప్పేసి ఇదే విధంగా అక్కడ ప్రభుత్వం యొక్క రూల్స్కి ప్రభుత్వం యొక్క చట్టాలకి వ్యతిరేకంగా వీళ్ళు అనేక నిరసనలు నిర్వహించి అక్కడ ఎంతోమంది బౌద్ధ మతస్థుల్ని మరియు ప్రభుత్వ అఫీషియల్స్ని కొట్టి చంపడం జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అటువంటి అటాక్ జరిగింది మళ్ళీ రెండు వేల ఏ పద్నాలుగో సంవత్సరంలో ఏప్రిల్లో ఇంకొక అటాక్ జరిగింది మళ్ళీ మేలో ఇంకొక అటాక్ జరిగింది ఇలా జరుగు వరుసగా అక్కడ హ్యాండ్ చైనీస్ని మరియు బౌద్ధ మతస్థులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ మీద రకరకాలుగా దాడులు చేసి అక్కడ ఉన్న ఆ బౌద్ధ మతస్థుని తరిమేసి ఆ ఊయగూర్ ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకొని ఒక ప్రత్యేక ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా ఏర్పడాలనే ఒక మాస్టర్ ప్లాన్తో ఆ ఊయిగూర్ ముస్లింలందరూ చాలా స్ట్రాటజిక్గా అడుగు ముందుకు వేశారు కానీ వాళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారో వాళ్ళకి అప్పటికి తెలియలేదు ఆ ఉయిగూరు ప్రాంతంలో ఉన్న హ్యాన్ చైనీసు బౌద్ధ మతస్థులందరూ కూడా కలిసి వెళ్ళి తమ ప్రభుత్వం యొక్క అది అనేక రకాల అనేక అధికారుల్ని ఇంకా మంత్రుల్ని ప్రెసిడెంట్ని అందరినీ కలిసి ఇలా మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి తరిమేస్తున్నారు వాళ్ళకి ఒక ప్రత్యేక ఇస్లామిక్ దేశం కావాలంట అదేదో జిహాద్ అంట అని వాళ్ళకంతా విన్నవించుకున్నారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ చైనీస్ ప్రభుత్వ అఫీషియల్స్ అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి అందులో ఒక కొత్త పాలసీని ఇంప్లిమెంట్ చేశారు ఆ పాలసీ పేరేమిటంటే స్ట్రైక్ హార్డ్ క్యాంపెయిన్ అగైనిస్ట్ వైలెంట్ టెర్రరిజం ఇందులో కేవలం ఈ ఉయిగూర్ ముస్లిమ్స్ మాత్రమే కాదు ఇంకా వాళ్ళు అనేక మందిని టార్గెట్ చేశారు అందులో క్రైస్తవ మతన్మాదులను టార్గెట్ చేశారు ఇస్లామిక్ మతోన్మాదుల్ని టార్గెట్ చేశారు ఈ ఇద్దరిని ముఖ్యంగా టార్గెట్ చేసి వాళ్ళు ఆ స్ట్రైక్ హార్ట్ క్యాంపెయిన్ని చాలా చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు ఈ స్ట్రైక్ హార్ట్ క్యాంపెయిన్లో భాగంగా కేవలం కొంతమందిని అరెస్టులు చేసో ఇంకొంతమందిని వాళ్ళు రకరకాలుగా హింసించో కొంతమందిని చంపేసో అంతతో అంతటితో ఊరుకోదలుచుకోలేదు వీళ్ళే ఈ అసలు సమస్య యొక్క రూట్స్లోకి మూలాల్లోకి వెళ్ళి వాళ్ళు దీన్ని పూర్తిగా పరిష్కరించాలనుకున్నారు ఆ రూట్స్లోకి మూలాల్లోకి వెళ్ళడానికి వాళ్ళు కొంతమంది మేధావుల్ని ఆ ప్రాంతానికి పంపించి అసలు వీళ్ళకి ఎందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు ఎందుకు ఇలా ప్రత్యేక దేశం కావాలని అడుగుతున్నారు అనే విషయం గురించి కూలంకషంగా పరిశోధించినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఇది ఈ తీవ్రవాద సంస్థలన్నీ ఇక్కడ లోకల్ బ్రాంచులు ఓపెన్ చేశాయి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ ఉయ్గూరి ముస్లింలని హార్డ్ కోర్ జిహాదీలుగా మార్చేశారు వీళ్ళు కురాన్లో చెప్పినటువంటి ఆ వాక్యాల అనుసారంగా ఈ ఉయ్గూర్ ముస్లింస్ ఎవరూ కూడా హ్యాన్ చైనీస్తో మరియు బౌద్ధ మతస్థుతో కలిసి ఉండకూడదు వాళ్ళ యొక్క పరిపాలన కింద అసలు ఉండకూడదు వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలి ఇలా మా వాళ్ళ దేవుడు చెప్పాడని ఇంకా రకరకాలుగా అనేక పుస్తకాల్లోని రెఫరెన్స్ను చూపిస్తూ ఇంకా హదీసులను కోట్ చేస్తూ ఈ విధంగా చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలిసింది అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏదో ఒక నలుగురు ఐదును అరెస్ట్ చేసిన నాలుగైదు ఈ జిహాది గ్రూపుల్ని వాళ్ళు పనిష్ చేసిన ఈ సమస్య ముగిసిపోదు ఈరోజు ఒక పేరుతో ఒక ఆర్గనైజేషన్ వస్తే ఆ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేసి వాళ్ళ యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా ఆపేస్తే వెంటనే ఇంకొక పేరుతో ఇంకొక కొత్త ఆర్గనైజేషన్ పుట్టుకొస్తుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైంది దీనికి అసలైన కారణం ఎక్కడుంది అని వాళ్ళు విశ్లేషించినప్పుడు వాళ్ళ యొక్క మత గ్రంథంలో మరియు వాళ్ళ యొక్క మతం యొక్క టీచింగ్స్లో ఉందని వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన ప్రణ దానికి ఒక పెద్ద ప్రణాళిక వేసుకున్నారు ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు పద్ధతి ప్రకారం వన్ బై వన్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేసి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఆ ఊరు ప్రాంతానికి వెళ్తే ఒకప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు అని మీరు అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి అలా కేవలం ఒక నాలుగైదు సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు ఎలా చేశారు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నెంబర్ వన్ స్టెప్ ఏమిటంటే ఈ మసీదులు ఇంకా మత పెద్దలు ఇంకా ఖురాన్ గ్రంథాన్ని చదవగలిగిన వాళ్ళు అరబిక్ భాష తెలిసిన వాళ్ళని నెంబర్ వన్ టార్గెట్గా ఎంచుకున్నారు అలా ఎంచుకున్న తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ముందుగా వాళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఒక ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేశారు అదే స్ట్రైక్ హార్డ్ క్యాంపెయిన్ ఈ స్ట్రైక్ హార్ట్ క్యాంపెయిన్లో భాగంగా అక్కడికి దగ్గరలో వాళ్ళు చాలా పెద్ద కాన్సంట్రేషన్ క్యాంపుల్ని నిర్మించారు వీళ్ళు హిట్లర్ ఫాలో అనే హిట్లర్ హిట్లర్ గారి ప్లాన్ని ఫాలో అయినట్టుగా నాకు అనిపిస్తుంది హిట్లర్ గారు కూడా ఇలా అప్పుడు యూదులు తమ యొక్క సొసైటీని డామినేట్ చేస్తున్నారని గుర్తించి ఆయన కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టేసి ఇలా మత పిచ్చి నషాలానికి ఎక్కిపోయినటువంటి అందరినీ కూడా తీసుకెళ్ళి ఆ క్యాంపులో పారేసి వాళ్ళని రీఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశారు అదేవిధంగా చైనా వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఒక పది పదిహేను రోజుల్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై లోపల ఎంత పెద్ద క్యాంప్ వచ్చిందో చూడండి ఆ ఎడారి లాంటి ప్రాంతంలో అదేవిధంగా చాలా చాలా పెద్ద పెద్ద క్యాంపులను ఏర్పాటు చేశారు ఈ క్యాంపులు దేశం మొత్తం మీద ఏర్పాటు చేశారు పిల్లలకి ఒక దగ్గర ఈ వయసు మతోన్మాదులకు ఒక దగ్గర ఇంకా వయసులో ఉన్న మతోన్మాదులకు ఒక దగ్గర పిల్ల మతోన్మాదులకు ఒక దగ్గర అలా రకరకాలుగా క్యాంపులను ఏర్పాటు చేసి ముందు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం రాత్రికి రాత్రి ఆ ఊయగూరు ప్రాంతంలో ఉన్న దరిదాపు అఫీషియల్ లెక్కల ప్రకారం ఎంతో త్రీ మిలియన్ అంటే ముప్పై లక్షల మంది ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కానీ దరిదాపు యాభై లక్షల మంది దాకా ఉంటారు ఎందుకంటే ఎక్కువ బా ఎక్కువ మంది భార్యలు ఎక్కువ మంది పిల్లలు కదా అలా ఉన్నటువంటి ఈ యాభై లక్షల మందిలో మొదటి విడతగా అరబిక్ చదవగలిగిన వాళ్ళు ఇంకా వాళ్ళ దైవగ్రంథం ఖురాన్ చదవగలిగిన వాళ్ళు మరియు ఆ మసీదుల్లో ఉంటూ ఈ మతోన్మాదాన్ని ఎక్కించేవాళ్ళు వాళ్ళ యొక్క నమాజులు వీటి గురించి చెప్పేవాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ మత పెద్దలందరినీ ఆ మతం గురించి తెలిసిన వాళ్ళందరినీ రాత్రికి రాత్రి వాళ్ళు కొన్ని వందల వేల బస్సులు ట్రైన్లు ఏర్పాటు చేసి అర్ధరాత్రి కొన్ని వేల మంది పోలీసు బలగాలు ఇంకా మిలిటరీ వాళ్ళు వచ్చేసి అలా వాళ్ళు ఓటర్ లిస్ట్ పట్టుకొని వాళ్ళ అడ్రస్లు అన్నీ పట్టుకొని మార్క్ చేసుకొని రాత్రికి రాత్రి ఇంటికి వెళ్ళి తలుపులు కట్టి ఒక్కొక్కరిని జుట్టు పట్టుకొని పీకొచ్చి ఒక్కొక్క పిల్ల మాదిని ఆడ మాది అందరిని జుట్టు పట్టుకొని పీకొచ్చి ముడ్డి మీద కొట్టుకుంటూ బస్సుల్లో వేసుకొని ఎవరికీ తెలియకుండా కంతా ఈ మొదటి విడత పూర్తి చేశారు వీళ్ళందరినీ ఈ కరుడు కట్టిన వాళ్ళకి ఒక క్యాంపు ఇంకొంచెం పిల్లవాళ్ళకి ఒక క్యాంపు ఇలా ఈ కరుడు కట్టిన వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపులో పెట్టారు తరువాత రెండవ రోజు ఏం చేశారు అంటే ఈ మిగతా నెమ్మ టైర్ వన్కి ఒక క్యాంపుకి పంపించేశారు టైర్ టూలో అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా సేకరించేశారు ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు ఎందుకంటే ఈ పిల్ల మొత్తోన్మాదులు రేపు పెద్ద మతన్మాదులు అవుతారుగా అలా ఈ పిల్ల మాదిరి పెద్దవాళ్ళు అవ్వకుండా పిల్లలందరినీ పట్టుకొచ్చేసి రాత్రికి రాత్రి రెండవ రోజు వాళ్ళు దేశంలో నలుమూలల అనేక పెద్ద పెద్ద స్కూల్స్ అనేవి టెంపరీగా రెడీ చేసి ఆ స్కూల్స్లో వీళ్ళు పంపించేశారు ఈ పిల్ల మతోన్మాదులందరినీ ఇంకా వాళ్ళు తమ యొక్క కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం దేశభక్తులుగా మరియు వాళ్ళ చైనా దేశాన్ని అభిమానించేలాగా చైనా దేశాన్ని గౌరవించేలాగా పెంచడం ప్రారంభించారు తర్వాత ఇంకా ఈ స్త్రీలు ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీలందరినీ కూడా తీసుకెళ్ళిపోయారు స్త్రీలందరినీ ఇంకో క్యాంపులో పెట్టారు ఈ స్త్రీలందరినీ ఏం చేశారు అంటే నెంబర్ వన్ ముందుగా వాళ్ళకి పరిస్థితి వివరించి మీరు ఈ జిహాదీ మనస్తత్వాన్ని ఈ జిహాదీ మెంటాలిని మెంటాలిటీని బోధించి మీ మతాన్ని వదిలేసి స్వచ్ఛందంగా మీరు బౌద్ధ మతాన్ని స్వీకరించండి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆప్షన్ ఇచ్చారు ఆ ఆప్షన్ని స్వీకరించిన వాళ్ళని వాళ్ళు కొంతమంది రెడీగా హ్యాండ్ చైనీస్ అబ్బాయిలకి ఇచ్చేసి వివాహం చేసేసారు అలా మొదట్లో కొంచెం బుర్ర ఉపయోగించి మనం ఎటు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసుకున్న వాళ్ళు అలా బాగుపడ్డారు వాళ్ళు ఇంకా పూర్తిగా బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారు లేదు లేదు మాకు మా మతమే ముఖ్యము అని మొండికి వేసి కూర్చున్నటువంటి ఆ మొండి ఘటాలని తరువాత ఏం చేశారు అంటే బలవంతంగా వాళ్ళని ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ చేశారు వాళ్ళకి గర్భసంచీలు తీసి అవతల పారేశారు దెబ్బతో వాళ్ళ దగ్గర నుంచి తరువాతి జనరేషన్ మతోన్మాదులు పుట్టకుండా నియంత్రించారు తరువాత ఆల్రెడీ గర్భంతో ఉన్నటువంటి ఎంతోమంది స్త్రీల గర్భంలో ఉన్న పిండాలను కూడా తీసి అవతల పారేశారు ఎందుకంటే కమ్యూనిస్టులు కరుడు గట్టిన ఉన్మాదులు వాళ్ళకే ఎదురు వెళ్ళారు ఈ జీహాదీలు ఇప్పుడు చూడండి ఎవరు గెలుస్తారో మీకే తెలిసిపోయింది వాళ్ళకి అసలు దయా దాక్షిణ్యం ఏమీ ఉండదు అటువంటి వాళ్ళ ముందు మీరు కుప్పిగంతులు వేస్తే ఏమవుతుంది అటువంటి వాళ్ళ దేశాన్ని మీరు ఆక్రమించుకోవాలంటే ఏమవుతుంది ఇలా ఏదైనా హిందూ హిందూ దేశం అనుకున్నారా మీరు ఏమనుకున్నారు చైనాలో కూర్చొని ఇటువంటి పనులు చేస్తారా అక్కడికి వెళ్ళి మీ యొక్క ఈ తెక్క వేషాలు వేయండి ఒక్కొక్కరికి తెక్క కుదరొస్తారు వాళ్ళు దెబ్బకి తరువాతి జనరేషన్ మతోన్మాదులు పుట్టకుండా చేసేస్తారు తరువాత అక్కడ కుటుంబాలని విచ్ఛిన్నం చేశారు ఎలా చేశారంటే కుటుంబంలో ఉన్న పురుషులకి ఒక క్యాంపు స్త్రీలకు ఒక క్యాంపు స్త్రీలు పురుషులు కలవకుండా చేసేసారు ఈ విధంగా ఇక తరువాత జనరేషన్ అనేది పుట్టకుండా చేశారు ఈ మతోన్మాదులకి తరువాత స్త్రీలని పురుషుల్ని విడిగా చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీలు పెట్టారు ఆ ఫ్యాక్టరీల్లో వాళ్ళకి ఎటువంటి పనులు చేయాలో అటువంటి పనులు చేసేలాగా పురుషులకి స్త్రీలకు విడివిడిగా ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ఫ్యాక్టరీలో వాళ్ళని ఫోర్స్డ్ లేబర్గా ఉపయోగించుకొని వాళ్ళకి నామమాత్రపు జీతాలు ఇచ్చారు తరువాత ఇలా ఇలా కథ అనేది కొంతకాలం కొనసాగిన తర్వాత ఏం చేశారు వాళ్ళని నెమ్మది నెమ్మదిగా హ్యాండ్ చైనీస్ ఇచ్చి వివాహం చేసి ఈ రెండో బ్యాచ్ని కూడా వాళ్ళల్లో కలిపి వేసుకున్నారు ఈ సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు చాలామంది అయ్యి ఈ ఉయ్గూర్ ముస్లిమ్స్ ఒక రెండు మూడు నెలల టైం ఉండింది వాళ్ళకి ఆ రెండు మూడు నెలల టైంలో ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలామంది అక్కడి నుంచి పారిపోయారు మిగతా దేశాలకి చాలామంది టర్కీకి వెళ్ళారు తర్వాత పాకిస్తాన్కి వెళ్ళారు ఇంకా మిడిల్ ఈస్ట్లో అనేక దేశాల్లోకి వాళ్ళు తలదాచుకున్నారు ఈ ఇలా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని తెలుసుకున్న చైనీస్ ప్రభుత్వం అలా వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ తిరిగి వచ్చి తమ యొక్క జిహాద్ని కంటిన్యూ చేస్తారనే ఉద్దేశంతో ఈ ఈ ఆపరేషన్ ప్రారంభమైన దరిదాపు రెండు మూడు నెలల తర్వాత వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ అని సీజ్ చేసింది ఏ ముస్లిం కూడా చైనా దేశం నుంచి బయటికి వెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది ఆ దెబ్బతో అక్కడి నుంచి ఒక్క ముస్లిం కూడా బయటికి రాకుండా అయిపోయాడు తరువాత మొత్తం ఆ ఉయగూర్ ముస్లిం ఏరియానంతా కూడా ఒక స్పెషల్ జోన్గా ప్రకటించింది ప్రభుత్వం అది ఒక స్పెషల్ జోన్ అంటే మామూలు జోన్ కాదు ఒక మిలిటరీ జోన్ లాగే అనమాట ఇప్పుడు కొన్ని మిలిటరీ జోన్లు ఉంటాయి ఆ మిలిటరీ జోన్లో మామూలు రోడ్లలో కూడా మిలిటరీ వాళ్ళు బ్యారికేడ్లు పెట్టుకొని నిలబడుకుంటారు చెకింగ్స్ చేస్తూ ఉంటారు మామూలుగా మనం వెళ్తే కూడా అదేవిధంగా ఆ జోన్లోకి బయట హ్యాన్ మిగతా చైనా ప్రాంతం నుంచి ఎవరు రాకూడదు పోకూడదు రావాలి పోవాలంటే స్పెషల్ పర్మిషన్ ఉండాలి ఇంకా లోపల ఉండేవాళ్ళు నలుగురు కలవకూడదు మాట్లాడుకోకూడదు ఇంకా మత ప్రార్థనలు అసలే చేయకూడదు ఇలా రకరకాల ఆంక్షలన్నీ పెట్టేసి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ మతోన్మాద సాహిత్యాన్ని అంతా కూడా తీసుకెళ్ళి తగలబెట్టేశారు అందులో వాళ్ళ పవిత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి కానీ ఇంత జరుగుతున్నా కానీ బయటికి ఒక్క న్యూస్ రాలేదు తమ దేశంలో తమ సొంత ప్రజలు దీ ఇది తప్పని చెప్పేసి ఒక్కరూ మాట్లాడలేదు ఎందుకు అంటే వాళ్ళు చేసేది కరెక్టే కాబట్టి మరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి వాళ్ళకి ప్రత్యేక చట్టాలు కావాలి కదా రాత్రికి రాత్రి వాళ్ళు కొన్ని ప్రత్యేక చట్టాలని పాస్ చేసుకున్నారు అలా ప్రత్యేక చట్టాలకి అక్కడ చైనా ప్రజలు ఎవరూ కూడా ఎటువంటి అభ్యంతరాలు తెలుపులేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు తమ ప్రభుత్వం మంచి పనే చేస్తుందని అదేవిధంగా మన దేశంలో కూడా ఇలా కొంతమంది మన అక్రమంగా ప్రవేశించిన వాళ్ళని బయటకు పంపించాలని కొన్ని చట్టాలు చేస్తే రాత్రికి రాత్రి గందరగోళం చేసి ఆ చట్టాలనేవి ఇంప్లిమెంటేషన్లోకి రాకుండా అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా చైనాలో జరగలేదు ఎందుకంటే అక్కడ ప్రభుత్వం మంచి ధైర్యం ఉన్న ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం అక్కడ ప్రజలు కూడా అటువంటి వారి వాళ్ళు కూడా వాళ్ళ సహకారంతో చైనా ప్రభుత్వం ఇదంతా చేయగలిగిందండి తరువాత ఈ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఎవరినైతే ఈ కరుడు కట్టిన ఉన్మాదుల్ని పెట్టారో వాళ్ళని రీఎడ్యుకేషన్ చేశారన్నమాట వాళ్ళందరినీ కూర్చోబెట్టి అరే బాబు మీరు చైనా దేశంలో ఉన్నారు ఇక్కడ తిండి తింటున్నారు ఇక్కడ నీళ్లు తాగుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి మతాలకు ఇక్కడ ఉన్నటువంటి మనుషులకు గౌరవం ఇవ్వాలి అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళు మామూలు వాళ్ళు కదా కదా ఒప్పుకోలేదు అలా ఒప్పుకొని వాళ్ళందరినీ పక్క రూంలోకి తీసుకువెళ్ళి వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు శివాజీ సినిమాలు చూపిస్తారు కదా దీనికి ఎవరు ఒప్పుకోరు చేతులు ఎత్త అలా చేతులు ఎత్తిన వాళ్ళు పక్క రూంలో పెట్టారు వాళ్ళకి బాగా మ్యూజిక్ వినిపించారు వినిపించిన తర్వాత వాళ్ళలో కొంతమంది ఆ మేము ఒప్పుకుంటూ చేతులు ఎత్తారు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పక్కన పెట్టారు ఇంకా అలా పూర్తిగా ఒప్పుకొని వాళ్ళందరి మీద ఇటువంటి స్పెషల్ చట్టాలను ప్రయోగించారు ఆ చట్టాలు ఏమిటంటే వీళ్ళు తీవ్రవాదులను వేసి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జైలు శిక్ష వేయడము లేదా ఇంకా తిండి దండగంటే కాల్చి అవతరి బాలేయడం అక్కడే ఇలా అలా ఇంకా కొంతమంది ఒప్పుకొని వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు భోజనం చేసే ప్రతిసారి కూడా చైనా జాతీయ గీతాన్ని ఆలపించాలని ఒక రూల్ పెట్టారు మేము మా దేవుడికి తప్ప ఎవరికి సలాం కొట్టము మా దేవుడి పాటలు తప్ప నమాజులు తప్ప ఇంకేవి పాడము అని కొంతమంది భీష్మించి కూర్చున్నారు ఇక్కడ కూడా వందే మాత్రం పాడమని చాలామంది గందరగోళం చేస్తూ ఉన్నారు అలాగే అక్కడ కూడా చేశారు ఏమీ తేడా లేదు అలా చేసిన వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళందరినీ తీసుకువెళ్ళంట ఒక చీకటి గదిలో బంధించేశారు ఒక ముప్పై రోజులు వాళ్ళకి ఏదో రోజుకి అంత తిండి బారేసేది చీకటి గదిలో శబ్దం ఉండదు ఎలుతురుండదు ఏముండదు అటువంటి గదిలో ఐసో ఐసోలేషన్లో వేసేసారు ఆ ముప్పై రోజుల దాకా తలుపు ఓపెన్ చేయరు వాడు చచ్చిపోయినా కుళ్ళిపోయినా సేవ ముప్పై రోజులు తలుపు ఓపెన్ చేయరు అనమాట అటువంటి శిక్షలు వేశారు ఆ శిక్షలకి వెన్నులో వణుకు పుట్టి తర్వాత రోజంతా కూడా నిద్రపోతూ కూడా చైనా జాతీయ గీతాలు పాడడం ప్రారంభించారు ఈ మతోన్మాదులు ఇలా ఇంకా కరుడు కట్టిన వాళ్ళకి ఇంకా స్పెషల్ ట్రీట్మెంట్లు ఇంకా తర్వాత లెవెల్ వాళ్ళకి ఇంకా తర్వాత రకాల ట్రీట్మెంట్లు అలా రకరకాల ట్రీట్మెంట్తో చాలా వరకు ఈ మతోన్మాదుల్ని తిరిగి ఒక మామూలు మనుషులుగా మార్చారు మార్చి వాళ్ళని ఏం చేశారు మిగతా సమాజంతో కలపలేదు ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు పిల్లలు లేరు ఏవీ లేదనమాట వాళ్ళని కేవలం బానిసలుగా ఫ్యాక్టరీలో పనిచేసేదానికి వాడుకున్నారు ఎందుకంటే వీళ్ళని మామూలుగా కుటుంబాలతో కలవనిస్తే వీళ్ళు మళ్ళీ ఈ ర్యాట్స్ లాగా బ్రీడ్ చేసి మళ్ళీ తమ దేశాన్ని కలుషితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలా మీరు నమ్మరు కేవలం రెండు వేల పదిహే పద్నాలుగులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ అయింది అలా ఈ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది అంటే కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలో అక్కడ ఉన్నటువంటి ముప్పై లక్షల మంది ఊయగురు ముస్లింలు మాయమైపోయారు ముస్లిం అనే పదమే వినప వినపడకుండా పోయిందనమాట తరువాత అక్కడ మసీదులన్నీ కూడా వెలవెలబోయాయి మసీదులన్నింటినీ కూడా ప్రభుత్వ కార్యాలయాలుగాను ఇంకా అలా రకరకాలుగా వాడుకోవడం చేశారు అక్కడ నమాజ్ చేయడం అనేది నిషేధం ఖురాన్ అనేది పూర్తిగా నిషేధం ఇంకా ఈ జిహాద్ అన్న ఇంకా మామూలు ఇటువంటి పదాలు వాడితే చాలు అక్కడే కాల్చి చంపేస్తారు తరువాత ఎవరైనా సరే ముందు ముఖ్యంగా ఈ రంజాన్ ఉంది కదా ఈ రమదాన్ అనేది ఒక గొప్ప పండుగ నిర్వహిస్తూ ఉంటారు ఈ రమదాన్ మాసంలో ఎవరైనా సరే ఒక ముస్లిం కనుక బయట కనిపిస్తే అడుగు పోలీసులు ఉంటారు ప్రతి వీధిలో చెక్ పోస్టులు ఉంటాయి ఆ చెక్ పోస్టుల దగ్గర పోలీసుకు దొరికితే వాడు వాళ్ళు అక్కడ రెడీగా పంది మాంసం పెట్టుకుని ఉంటారు పోర్కు పంది మాంసం తిని నీళ్లు తాకి పోవాలి ఎందుకంటే రమదాన్ మాసంలో వాళ్ళు ఏం చేస్తారు ఉపవాసాలు చేస్తారు కదా మన ప్రభుత్వాలు అయితే ఏం చేస్తాయి అలా సాయంత్రం వాళ్ళకి ఇఫ్తారు విందులు ఇస్తాయన్నమాట మనం కట్టిన ట్యాక్స్ డబ్బుతో చైనా ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకి ఇఫ్తారు విందు ఇచ్చింది కానీ పగల సమయంలో పచ్చి పంది మాంసం తినిపోవాలి అదే వాడి యొక్క డ్యూటీ అలా తినలేదంటే వాడు ఒక తీవ్రవాదం చెప్పేసి జైల్లో పెట్టేస్తారు దెబ్బకి అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది చైనా చేసిన పనులకి ఇలా వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క మతోన్మాదం మీదే కాదు వాళ్ళ యొక్క జనాభా మీద కూడా తిరుగులేని కోలుకోలేని దెబ్బ కొట్టాను మీ ఇక్కడ గ్రాఫ్స్ చూడవచ్చు రెండు వేల పదహారో సంవత్సరంలో వాళ్ళ యొక్క బర్త్ రేటు దరిదాపు ఇలా ఉంటే సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉంటే వెంటనే అది దరిదాపు చాలా ఒక ట్వంటీ టు ఒక థర్టీ పర్సెంట్ పడిపోయింది ఇవన్నీ కూడా దొంగలెక్కలే అండి నాకు తెలిసిన నిజానికి వాళ్ళ బర్త్ రేటు సున్నా అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఇంక అసలు మతమే లేదు పిల్లలు పుట్టించగలిగే వాళ్ళందరినీ కూడా బౌద్ధ మతస్థులకి ఇచ్చేసి బలవంతంగా వివాహాలు చేసేసారు ఇంకా ఏం చేశారంటే కొంతమందిని కొంతమంది పురుషుల్ని బాగా మంచి బలమైన పురుషుల్ని వాళ్ళు ఏం చేశారంటే అలా ఇలా క్రాక్డౌన్లు అంతా చేయి ఇంకా కొన్ని కుటుంబాలు మిగిలాయి ఆ కుటుంబాల్లో ఒక్కొక్క హ్యాండ్ చైనీ ఒక్కొక్క కుటుంబంలో ఒకరిద్దరు పురుషుల్ని పంపించారు హ్యాండ్ చైనీస్ని వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఎప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలి వాళ్ళని ఇంటి అల్లుళ్ళలాగా ట్రీట్ చేయాలి ఆ కుటుంబంలోని ముస్లింలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లిం స్త్రీలందరినీ కూడా వాళ్ళు కావాల్సినవి ఏమైనా చేస్తారో దానికి అడ్డు చెప్పకూడదు వాళ్ళని అక్కడ పెట్టింది ఎందుకంటే వాళ్ళు ఆ కుటుంబంలోని వాళ్ళు తమ దేవుణ్ణి తమ యొక్క మతాన్ని ఏమైనా గౌరవిస్తున్నారో ఇంకా అవలంబిస్తున్నారో తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలని వాళ్ళు వాడుకోవడానికి అన్నమాట అలా చేసి ఎన్నో కుటుంబాలని వాళ్ళు నాశనం చేసేసారు ఈ దెబ్బకి ఇంకా అక్కడ వాళ్ళు ఈ జిహాద్ అనే పదం వాడాలన్నా ఇంకా అసలు పూర్తిగా ఇది తుడిచిపెట్టుకోపోయింది అయిపోయింది ఐదు ఐదేళ్ళు కాదు ఈ పాలసీ ప్రారంభమైన మూడు సంవత్సరాల్లోనే పూర్తిగా జీరో ఇంకా అక్కడ ఎటువంటి ఆందోళనలు లేవు నమాజులు లేవు అజాములు లేవు బిర్యానీ లేవు ఏమీ లేదు అయిపోయింది సున్నా టర్కీ అక్కడి నుంచి తమ దేశం నుంచి వాళ్ళకి ఫండ్స్ పంపించడము అక్కడ ఉండే వాళ్ళు రిమోట్ కంట్రోల్లాగా వాడుకొని వీళ్ళ దేశంలో అల్లలు చేయడము వీళ్ళ దేశంలో ఉండే బౌద్ధ మతస్సును చంపించడము బౌద్ధ మతస్సును తరివేయడము వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకోవడం అనే ప్లాను పూర్తిగా రూట్స్తో సహా కొలాప్స్ అయిపోయింది అలా చైనీస్ ప్రభుత్వం చాలా ముందు చూపుతో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ చేసి వాళ్ళ దేశాన్ని రక్షించుకుంది మనం ఎలా ఆశిష్ విరాతు గారు కేవలం ఒక ఇండిపెండెంట్ క్యాంపెయిన్తో తమ దేశాన్ని రక్షించుకున్నారు చూసాం ఈరోజు చైనా ప్రభుత్వం తమ యొక్క ప్రభుత్వ బలగాలను ఉపయోగించి చైనాని ఎలా రక్షించుకుందో మనం తెలుసుకున్నాం తరువాత ఇంకా శ్రీలంక ప్రభుత్వం ఏ విధంగా తమ దేశాన్ని రక్షించుకుంది ఈ మతోన్మాదం నుంచి అనే తర్వాత తెలుసుకుందాం హరి